విజయనగరం జిల్లాలో వంతనాది ఎకరాల పండ్ల తోటలు దగ్ధమయ్యాయి. శృంగవరపు కోట మండలం వేపాడ గ్రామంలో కారు చిచ్చు చెలరేగింది. ఈ మంటలో 250 ఎకరాల జీడి, మామిడి, సరుకుడు, టేకు తోటలు కాల్పోయాయి. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నించినా అదుపులోకి రాలేదు. ఎన్నో ఏళ్లుగా పెంచిన పండ్ల తోటలు కల్లెత్తుటే దగ్ధమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం మొత్తం నావి, రామారావి, దేవుడి బాబు, తర్వాత గుల్లింగప్పారావి, ఆదుటప్పారావు పాపం ఫైరింగ్ వల్ల 11 గంటల నుండి ఆల్తో ఉన్నాను. మొత్తం జరుగుతుంది, ఎక్కడ అవ్వలేదు. పంట పాపం పంట చేయలేకపోతే ఏడు చేస్తారండి, ఏడు చేస్తారండి. వచ్చి అయిపోయిందండి, 3 ఎకరాల పైన ఇది ఆల్ కాలిపోయిందండి. ఏది పని చేయమన్నా, ఇది ఎలాగైంది తెలియదు మామ, అది ఎలాగైంది తెలీదు. నిన్న అయింది.